తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలు కావచ్చు ఆత్మహత్యలు కావచ్చు దీనికి మరి పాలకులే కారణం అని చెప్పి స్త్రీ పురుష సమాన హక్కుల కోసం పని చేస్తున్న ప్రజా సంఘాలు కావచ్చు లేదా మిగతా రాజకీయ పార్టీతో సహా కలిపి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గత వారం రోజుల నుంచి ఇప్పటికీ మార్చి 8 వరకు కూడా ఘనంగా నిర్వహించుకునే నేపథ్యంలోనే ఈ రోజు ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో కూడా మరి మహిళలపై జరుగుతున్న అత్యాచారాల పట్ల కావచ్చు లేదా స్త్రీలు మరి ఏ విధంగా అనుసరించబడుతున్నారు వారికి ఏ విధంగా హక్కుల కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారో మరి ఆ సంఘ నాయకులు ఉన్నారు అదే విధంగా దానికి సంబంధించిన మేధా వర్గం కూడా ఈ దీంట్లో పాల్గొని ప్రజల్ని మరి మహిళల్ని చైతన్యవంతం చేసే దాంట్లో భాగస్వాములు అవుతున్నారు దీనికి సంబంధించి వారిని అడిగి ఇంకా అనేక విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే మీరు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మనం చూడొచ్చు విద్యా కళాశాలల్లో కావచ్చు మహిళలు అంటే విద్యార్థినులు ఘోరంగా ర్యాగింగ్ కావచ్చు లేదా వేధింపులకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది దీనికి పాలకులు కారణమంటారా లేదా సమాజ వ్యవస్థ కారణమంటది ఏం జరుగుతుందంట 100 శాతం ఇవల్ల పాలకులే దీనికి కారణము ఎందుకంటే దాంట్లో మూలాలను నివారించకుండా ఇవల్ల విచ్చలవిడిగా ఫోర్న్ మీడియాకి అసభ్య చిత్రాలు వస్తున్నాయి వాటిని నివారించట్లే ఇవల్ల కాశ్మీర్లో ఏమన్నా గొడవ జరిగితే మాత్రం ప్రజాస్వామికంగా వచ్చేటటువంటి ఒక వాదనలు ప్రజల్లోకి వెళ్లకుండా నిలిపివేయగలుగుతున్నారు అక్కడ దేశంలో పాలకులు కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అంటే ప్రజలకు అవసరమైనటువంటి వార్తల్ని నిలిపివేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఇవల్ల యువత చెడిపోయేటువంటి ఒక ఫోర్న్ మీడియాని ఎందుకు నివారించలేకపోతున్నారు అట్లాగే అత్యాచారాలకు కారణమైనటువంటి మాధ్యమును ఫోర్న్ మీడియాను నివారించకుండా ర్యాగింగ్ అది కూడా నివారించకుండా ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి మూలాలు వీటిని నివారించకుండా ప్రభుత్వం నివారించకుండా అత్యాచారాలు జరిగినప్పుడు కంటి తుడుపు చర్యగా ఏదో పేద అంటే వాటికి బానిసలైనటువంటి ఇవాళ ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి ఎన్కౌంటర్లకు గురవుతున్న వాళ్ళు కూడా పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఇవాళ అయేష కేసులో ఇంతవరకు కోనేరు రంగారావు మన శిక్ష వల్లే ఉన్నత వర్గాలకు ఎవరికి శిక్ష వల్లే ఇవాళ కర్ణాటకలో ఒక ఎంపీ ఒక అమ్మాయిని బలాత్కారం చేస్తే శిక్ష వల్లే అంటే ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళకు పాలన చేసే వాళ్ళకు శిక్షలు లేవు మళ్ళీ అక్కడ కూడా ఎవరు ఎన్కౌంటర్లకు కావచ్చు జైళ్ళకు కానీ ఎవరు వెళ్తున్నారంటే పేద వర్గాలు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క మత్తు పదార్థాలు కావచ్చు డ్రగ్స్ కావచ్చు అనేకమైనటువంటి ఫోన్ మీడియా కావచ్చు వీటన్నింటికి బానిసల్ని చేసి ఆ యువతను పక్కదావ పట్టించి ఆ యువతకే శిక్షలు వేసి పేద వర్గానికి ప్రభుత్వాలు తీరని ద్రోహం చేస్తున్నాయి ఎంతమాత్రం ఇది ప్రభుత్వాల వైఫల్యమని ప్రగతిశీల మహిళా సంఘం చెప్తుంది అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి గత అనేక సంవత్సరాల నుంచి కూడా మహిళా సంఘాలు మహిళల సమస్యల మీద ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు అయినప్పటికీ ఇప్పటికీ వ్యవస్థలో కావచ్చు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కావచ్చు ఇవన్నీ చూసుకుంటే మహిళల పైన రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి అత్యాచారాలు కావచ్చు మానభంగాలు కావచ్చు వేధింపులు కావచ్చు ర్యాగింగ్ కావచ్చు అంటే ఈ అన్నిటికి పరిష్కారం ఏంటి అసలు ఈ పాలకులు కారణం అని చెప్తున్నారు ఒక మరోవైపున అంటే వీళ్ళకి ఎటువంటి చైతన్యం చేస్తారు ప్రజా సంఘాలుగా అంటే ప్రగతిశీల మహిళా సంఘం మీరు ఎటువంటి ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు అంటే మేము కాలేజీలలో అనేక రకాలుగా సదస్సులు పెట్టి ప్రజలను చైతన్యం చేస్తున్నాము అంటే ఇవాళ కేవలం అంటే ఒక మహిళలకు మాత్రమే చైతన్య పరచాల్సినటువంటి విషయం కాదు ఇవాళ అంటే నిందితులంతా అంటే పురుష సమాజంలో ఉన్నటువంటి ఈ చెడుతో పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని చైతన్యపరచాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది ఇవాళ కాలేజ్ సెంటర్లలో కావచ్చు అనేకమైనటువంటి ఈ వివిధ వర్గాల ప్రజల దగ్గరికి వెళ్ళి చైతన్యపరచాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల పైన ఉంది కానీ వాళ్ళ ధ్యాస అంతా కూడా రాబోయే ఎన్నికల మీద ప్రస్తుతం ఎన్నికల మీద సంపాదన మీద వాళ్ళ ఫామ్ హౌజుల చుట్టూ సంపద పెంచుకోవడం కొడుకు బిడ్డ వాళ్ళ వర్గం అంతా కూడా పాలన చేసి సంపాదించుకోవడం తప్ప ఈ పేద ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు హింసలు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం లేదన్నటువంటి మా అభిప్రాయం మేడం మీరు చెప్పండి మొన్న వరంగల్లో జరిగిన సైక్ సైపో కావచ్చు లేదా ప్రీతి సంబంధించి మెడికో ప్రీతి ఆ అచ్చని వాళ్ళ కుటుంబం కూడా మొత్తం కూడా హెచ్ఓడి కావచ్చు ప్రిన్సిపల్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు సైకో సైపే స్వయంగా నా కూతురు హత్య చేశారని తండ్రి ప్రకటించారు మరొకవైపున ప్రభుత్వం కూడా ఒక 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొని ఆ కుటుంబానికి ఒక ఇంట్లో ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రకటించారు ఈ నేపథ్యంలో ఈ పరిణామాలు ఎట్లా చూడొచ్చు ఒకటండి కళాశాలల్లో కానీ ఆ టెక్నాలజీ ఉన్న ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలలో ఒక హింస ర్యాగింగ్ అనే ఒక పదంతో ఒక వాతావరణం అనేది ఉన్నది కాబట్టి దాన్ని ముందు నివారించుకోగలగాలి ఎక్కడికైనా ధైర్యంగా పోయి చెప్పుకోగలిగిన ఒక వాతావరణం అనేది ఉండాలి ఏ ఆడపిల్లకైనా ఒక కష్టం వచ్చిందంటే అది చెప్పుకునే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం సమాజంలో ఉండాలి అది లేనంత కాలం అనేక ఘర్షణలు ఈరోజు సైఫ్ దోషిగా చూస్తున్నాం కానీ ఆ సైఫ్ అట్లా తయారు కావడానికి మూలాలు ఎక్కడున్నాయి అనేది మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ సైఫ్ వస్తాడు రేపు ఇంకొకళ్ళు వస్తారు ఇంకొకళ్ళు వస్తారు ఆడపిల్లల మీద దీని యొక్క ప్రభావం ఏమవుతుందంటే ఇక ఇలా అమ్మాయి చనిపోయింది కాబట్టి మా అమ్మాయిని కాలేజీ పంపము అక్కడ అమ్మాయికి అది అమ్మాయి పేరు
ప్రీతి చనిపోయింది ఇంకొక అమ్మాయి చనిపోయింది కాబట్టి ఈ అమ్మాయి చదువు మానేసి పెళ్లిళ్లు చేద్దామన్న ఒక ఆలోచన ఒక భయం ఒక ఆందోళన తల్లిదండ్రుల్లో కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా తగు జాగృతలు విద్యా విధానంలోనే తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆడపిల్లలు మగపిల్లలు సమానమే ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు పని చేయాల్సిన వాళ్ళే ఆడపిల్లలు మగపిల్లలు అన్ని రంగాలలో దూసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పగలిగే ఒక ఆరోగ్యకరమైన విద్యా చట్ట విద్యా వ్యవస్థ విద్యా విధానం మనం ఈ రోజునన్న పాఠశాలల్లో నుంచే మొదలు పెడితే దాని యొక్క మార్పు కొంతకాలానికన్నా పనిచేస్తుంది అట్లా అని చెప్పేసి ఆగిపోవడం కాకుండా వీటిపైన అవగాహన కలిగిస్తూ అనేక మహిళా సంఘాలు కావచ్చు విద్యా వ్యవస్థలు కావచ్చు ఇవన్నీ సీరియస్గా ఒక ప్రణాళిక వేసుకొని చేసిన రోజు మాత్రమే పరిష్కారం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు నా పాఠశాలల్లో కూడా చాలా రకరకాల సమస్యలు కోవిడ్ తర్వాత పిల్లలు మగపిల్లలని అయితే పట్టపగ్గాలు లేనంత ప్రవర్తనలు ఉంటున్నాయి. వాళ్ళు సిగరెట్ తాగుతారు లేదా మందు తాగుతున్న స్కూల్స్లో పిల్లలు ఉన్నారు లేదా డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రతి స్కూల్కి ఒక డాక్టర్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మానసికంగా బాగలేనప్పుడే చెడ్డ ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆ మానసికమైన ఒక కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది ప్రతి పాఠశాలలో ప్రతి కళాశాలలో హింసాపూరితం కాకుండా ఇబ్బంది పెట్టేది కాకుండా ఇబ్బందులకు గురి చేసేది కాకుండా అక్కడ అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు కొన్ని చోట్ల అబ్బాయిలు అబ్బాయిలే ర్యాగింగ్ చేసుకొని చంపుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. అమ్మాయిలు అమ్మాయిలు కూడా ర్యాగింగ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల శృతి మించి అది ఎంతవరకు అనేది కరెక్టు పరిధులు దాటి ప్రవర్తిస్తున్న సందర్భాలలో దాని పట్ల తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. ఉదాసీనంగా ఉన్నంతకాలం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి జరగకుండా జాగ్రత్త పడాల్సిన యొక్క బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. చట్టాలు ఉన్నాయి, వరకట్న నిషేధ చట్టం తెచ్చారు, కానీ అది అమలు చేస్తున్నారా? అమలు కానంతకాలం యథేచ్ఛగా వరకట్న హత్యలు జరుగుతూనే ఉన్నాయి, తర్వాత వరకట్న వేధింపులు జరుగుతూనే ఉన్నాయి, గృహహింస జరుగుతూనే ఉంది. అలాగే పాఠశాలల్లో కానీ వీటిల్లో కూడా ర్యాగింగ్ అనేదాన్ని కట్టడి చేయగలిగినప్పుడు ఒకప్పుడు మామూలుగా మేము ఉస్మాని యూనివర్సిటీలో చదివినప్పుడు ప్రోగ్రెసివ్ శక్తులు బలంగా ఉండేటి, ప్రోగ్రెసివ్ ఆలోచనలు బలంగా ఉన్నప్పుడు ర్యాగింగ్కు వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి. అప్పుడు కొంత కట్టడి చేసుకోగలిగాం. కానీ ఈ ఇంజనీరింగ్ దాంట్లో కానీ మెడికల్ దాంట్లో కానీ చాలా ప్రెజర్ ఉంటుంది. ర్యాగింగ్ అనేది కూడా బయట కనపడకుండా ఉంటుంది కాబట్టి వాటి పట్ల కొంచెం జాగ్రత్త వహిస్తే మిగతా తరాల కన్నా బాగుంటుంది, ఒక ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము కోరుకుంటాం. ఇప్పటికీ అంటే తెలంగాణ రాష్ట్రం సీటీంలు పనిచేస్తూ ఉన్నాయి, ప్రభుత్వం సీటీంలో పెంచి మహిళల పట్ల ఎక్కడ ఏం జరిగినా తమ సీటీం పర్యవేక్షణ ఉంటుందని చెప్తారు. అయినప్పటికీ కూడా వేధింపులు తగ్గట్లేదు, అత్యాచారాలు తగ్గట్లేదు, ఆత్మహత్యలు తగ్గట్లేదు. అంటే సీటీం పర్యవేక్షణ ఎట్లుందనుకుంటారు? విద్యా వ్యవస్థ కావచ్చు లేదా టోటల్ వ్యవస్థ మీద సీటీం పర్యవేక్షణ ఎట్లుండాలి? అంటే ఫెయిల్ అయిందనేటువంటి భావిస్తున్నారా? సీటీం పర్యవేక్షణ ఇంకా మరింత మెరుగుపడాలనుకుంటారా? టీమ్స్ అంటే స్కూల్స్లో కూడా వచ్చి వాళ్ళు కౌన్సిల్ చేస్తున్నారండి. ఈ మధ్య జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్ల తర్వాత వాళ్ళు కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కౌన్సిలింగ్ డాక్టర్ల ద్వారా వచ్చి చెప్తున్నారు. షీ టీమ్స్ వచ్చి పనిచేస్తున్నాయి, కానీ అది మూలాలలో నుంచి కూడా మార్పు జరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఇంకా కొంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందండి అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మాకు మహిళలకు సంబంధించి ఆడపిల్లలకు సంబంధించి చాలా వచ్చాయి ఆడపిల్లల కోసం అని చెప్పేసి ఈ మధ్య కొన్ని కొత్త షీ టీమ్స్ వాళ్ళు 2 times వచ్చారు స్కూల్స్ కూడా. కానీ వీటిల్లో కూడా ఇంకా కొంత సక్సెస్ఫుల్గా చేయాల్సిన అవసరం ఉంటుందండి. అవేర్నెస్ అబ్బాయిలకు అమ్మాయిలకు కల్పించాలి. ముందు ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఒక మార్పు రావాలండి. ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం తీసుకొచ్చి ఇప్పుడు ఏమవుతుందంటే ఒత్తిడితో కూడిన విద్యా విధానం ఒకటి ఉంది. శ్రీచ ఇప్పుడు మనం చూస్తే అబ్బాయిలు కూడా సూసైడ్, అబ్బాయిలు అమ్మాయిలని కాదు, ఆ ప్రెజర్ తట్టుకోలేక ర్యాంకులు 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 మార్కులు అనే దాంట్లో పడి కొట్టుమిట్టాడుతూ బాగా డిస్టర్బ్ అవుతున్న ఒక మనకు వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు వాళ్ళు ఏమంటారంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో చదువు అనేది ఒక ఉన్మాదం లాగా అయిపోయింది, ఆ ఉన్మాద రూపం అనేది ఉండొద్దు అని చెప్పేసి. అంటే ఇవన్నీ ఒత్తిడి లేకుండా చదువు చెప్పగలిగి ఈ షీ టీమ్స్ కానీ ఒక సత్ప్రవర్తన కలిగిన ఒక సిస్టాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే పక్కదారి పట్టడానికి 15-20 years వాళ్ళు బాగున్నారు. దాన్ని చూసి చూడనట్టు పెద్దవాళ్ళకైతే ఒక న్యాయమో చిన్న వాళ్ళకైతే ఒక న్యాయం కాకుండా ఎవరినో శిక్షిస్తున్నారు. 1000లో ఒక్కళ్ళని శిక్షించేసి ఇది చేశాం కదా అంటే అక్కడితో ఆగిపోదు. అది ఎక్కడ మూలాలు ఉన్నాయి అనేది మనం లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని మేము కోరుకుంటున్నామండి. అంటే మీరు చెప్పండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్ని ఇప్పటికీ ఘనంగా నిర్వహిస్తాను, అంటే ఈ సందర్భంగా మహిళలకు ఏం పిలుపునిస్తాం? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం, కానీ ఇతర రాజకీయ పార్టీల కంటే
ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ తీసుకునేది చాలా వెలుగు స్త్రీలని చైతన్యపరిచే విధంగా ఉంటుంది. స్త్రీ పురుషుల సమానత్వం కోసం అంటే స్త్రీలు చేసే పనికి ఒక విధంగా ఉండొద్దు, పురుషులు చేసే పనికి ఒక విధంగా ఉంది. సమాన రేటు కట్టించాలనే మేము గవర్నమెంట్లో కూడా చాలాసార్లు మండల కేంద్రాలలో కానీ జిల్లా కేంద్రాల్లో చేసినా కూడా మేము మెమోరాండాలు ఇస్తున్నాం. ఈ సమానత్వం ఉన్నప్పుడైతేనే స్త్రీలు ముందు భాగాన ఉండి కొంచెం వెదిరించగలిగే స్వభావం అనేది ఏర్పడుతుంది. దాన్ని ఇంతవరకు కూడా గవర్నమెంట్ మన అసెంబ్లీలో కూడా మహిళా సంఘం గత 2019లో ఒక ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దిశ వెనుక ఎప్పుడైతే అత్యాచారం చేసి చంపేసిన దిశ చట్టం వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని కూడా గవర్నమెంట్ మన తెలంగాణ రాష్ట్రం అయితేంది మన కేంద్ర ప్రభుత్వం అయితే ఈ చట్టాలను సరిగా అమలు చేయట్లేదు. అట్లనే దీసెంట్గా మన హైదరాబాద్లో కూడా దిశ అనే అమ్మాయి నిర్భయ అనో ఢిల్లీలో దిశను హైదరాబాద్లో చంపేసిన తర్వాత మన వాళ్ళు పెద్ద కార్యక్రమం తీసుకున్నారు. మీరు ఈ సమానత్వం కోసం తీసుకుంటాను, కాలేజీలలో కూడా ఒక 10th అయిపోయినాక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలలో కూడా సమానత్వం లేదు, అదే కుటుంబాలలో కూడా ఒక సమానత్వం లేదు. ఇది కూడా మొత్తం కూడా ధనిక కుటుంబాలలో సమానత్వం ఉందనుకుంటున్నాం, కానీ ఇది ధనిక కుటుంబాలలో ఉన్న పెడదోరని కింది మెల్లమెల్లిగా కింది దాకా వచ్చేసి ఆ స్వభావం కింద ప్రజలలో కూడా పడిపోయింది. ఈ స్వభావం పోవాలనేది ప్రగతిశీల మహిళా సంఘంగా స్త్రీ పురుషులకు సమానత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు స్త్రీల కొంచెం వాళ్ళు మెరుగైనంగా ఉంటారనేది మా ప్రగతిశీల మహిళా సంఘంగా భావిస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం కావాలని అనేక రోజుల నుంచి అనేక గత కొంతకాలం నుంచి ఉద్యమాలు చేస్తున్నారు, అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది, దానికోసం మీ ఉద్యమ కార్యాచరణ ఎట్లుండబోతుంది? సమాన పనికి సమాన వేతనం కోసం గత ఒక 20 సంవత్సరాల నుంచి ప్రగతిశీల మహిళా సంఘం ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. కానీ దీన్ని ప్రధానంగా అప్పుడున్న గవర్నమెంట్లు కూడా దీన్ని పట్టించుకోలేకపోయినాయి, ఈ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా పట్టించుకోలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మేము స్త్రీ పురుషులకు సమానత్వం ఇస్తాము, మీ అసెంబ్లీలలో సమాన భాగం ఇస్తాము, మేమున్న 30% అమలు చేస్తామన్న గవర్నమెంట్ ఇలా కేసీఆర్ అయితే కేటీఆర్ అయితే కవిత అయితే ఓన్లీ మాటలకే పరిమితమైన తప్ప చట్ట సవాళ్ళలో ఎక్కడా చూసుకున్నా మన లెక్క పెట్టుకునే విధంగానే మహిళలు ఉన్నారు తప్ప చట్ట సవాళ్ళలో అయితే ఎప్పుడైతే ఎక్కువ మహిళలు ఉంటారో అప్పుడే సమానత్వంగా మేము కోరుకుంటాం. దానికోసం మా ప్రగతిశీల మహిళా సంఘంగా మేము గత 30 సంవత్సరాలు